పెళ్లికి తాళికి ఆలికి విలువ లేకుండా చేస్తున్నారు కొందరు మహిళలు. వయస్సు వస్తే పెళ్లి చేసే తండ్రుల్ని చూశాం, కానీ వయస్సు వస్తే పెళ్లి పేరుతో మోసాలు చేయించే తల్లిదండ్రులు నేడు కనిపిస్తున్నారు. కూతురు సై అంటే తల్లిదండ్రులు తందాన అంటున్నారు. ఎన్నో ఆస్తులతో పెళ్లి చేసుకుంటున్న వరుడికి షాకులు ఇస్తోంది ఈ భార్యమణి. అయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏదో సెంచరీ చేయాలి అనే కాన్సెప్ట్ పెట్టుకుందో ఏమో. ఏకంగా ఆరుగురిని పెళ్లి చేసుకుని మోసం చేస్తోంది ఈ కిలేడి. ప్రతిసారి భర్తపై మోజు తీరగానే భర్తని వదిలేస్తోంది. వినడానికి ఆశ్చర్యం వేసినా తప్పక వినాల్సిన స్టోరీ ఇది. మరి ఏంటో వినండి. ఒకరికి తెలియకుండా మరొకరిని వలలో వేసుకుంటూ 6 పెళ్లిళ్లు చేసుకుంది ఈ మహిళ. ఈ ఘనకార్యానికి ఆమె తండ్రి కూడా సాయం చేస్తున్నాడట. అందుకే వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా కిలాడి తండ్రికి మైదుకూరు న్యాయస్థానం 2 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో వారు మోసాలపై మరోసారి చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లా మోదినిపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు, కడప జిల్లా కాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే నెలలో వివాహమైంది. అమ్మాయి అందంగా ఉండడంతో రామకృష్ణారెడ్డి ఆమెను ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. 3 నెలల పాటు వీరి కాపురం సక్రమంగానే సాగింది. 25 తేదీన కూతురు ఇంటికి వచ్చిన అనంతరెడ్డి మౌనికను పుట్టింటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నుంచి అనంతరెడ్డి మౌనిక ఆచూకీ తెలియలేదు. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చి రామకృష్ణారెడ్డి 29 పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మౌనిక హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. వివరాలు ఆరా తీగా చంటి నాయక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు మౌనికను అదుపులోకి తీసుకుని విచారించగా చంటి నాయక్ రామకృష్ణారెడ్డి కంటే ముందే ఆమె మరో 4 పెళ్లి చేసుకున్నట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితురాలతో పాటు ఆమె తండ్రి ఆమె భర్తను అరెస్టు చేసి జైలుకు పంపారు. 7 సాగుతున్న కేసు విచారణలో భాగంగా మౌనిక తండ్రిని దోషిగా నిర్ధారించిన కోర్టు అతడికి 2 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా విధించింది. అయితే బెయిల్పై వచ్చిన మౌనిక చంటి నాయక్ వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వారిద్దరూ దొరికితేనే నేరంగా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంది. చూశారుగా, అందంగా ఉందని పెళ్లి చేసుకుంటే ఆస్తి కోసం, వీరి మోజుల కోసం పాపం కుర్రాళ్ల జీవితాలని నాశనం చేస్తున్నారు ఇలాంటి కొందరు మహిళలు. గతంలో పెళ్లి అంటే 7 చూసేవారు, కానీ ఇప్పుడు అంత తీరిక లేదు. ఆ 7 ఎలా ఉన్నా కనీసం ఆ కుటుంబం అమ్మాయి గురించి తప్పకుండా వాకప్ చేసుకుంటే బెటర్.